ఆట ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న ఆట వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో బిజినెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్తో సహా పలువురు సభ్యులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అమర్నాథ్ ఈ ఈవెంట్ లో పాల్గొని అమెరికా ఆంధ్రప్రదేశ్ మధ్య బిజినెస్ రిలేషన్స్ ని చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 20 డేస్ ఆంధ్రప్రదేశ్ లో వేడుకలు నిర్వహించాలని చెప్పి ముందుకొచ్చినటువంటి తెలుగు అసోసియేషన్స్లో ఓల్డెస్ట్ తెలుగు అసోసియేషన్ ఆట. ఆంధ్రాకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి బిజినెస్ రిలేషన్షిప్స్ని మరింత పెంచాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉంది. మీతో కలిసి ట్రావెల్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్య అతిథిగా మన ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు వచ్చారు. అతను చాలా ఈ ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు, బిజినెస్ ఫేవరబుల్ చర్యలు, డిసిషన్స్ ఎలా ప్రోత్సహిస్తున్నారు బిజినెస్ అని చాలా బాగా వివరించారు. ఆయన ల్యాండే కానీ, వాటరే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు ఎలక్ట్రిసిటీయే కానీ ఇవ్వడానికి చాలా ముందుకొచ్చారని చెప్పారు. సో దాంతో మేము అమెరికా తెలుగు అసోసియేషన్ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ స్టార్టప్ కంపెనీస్ ఎస్పెషల్గా ఇక్కడ నుంచి ఐటీ వచ్చి స్టార్టప్ చేస్తే వాళ్ళకు వచ్చి ఎలా హెల్ప్ చేస్తామని, మెంటరింగ్ ఆర్థికంగా కూడా మేము కొంచెం హెల్ప్ చేయడానికి ముందుకొచ్చాము. సో ఈరోజు ఆఫ్టర్నూన్ ఇక్కడ స్టార్టప్ అయిన కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇక్కడ ఒక 10 కంపెనీస్ మాకు ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ తోటి పిచ్ చేస్తారు. ఆ ఇన్వెస్టర్తో చేసిన తర్వాత మేము టాప్ 3 కంపెనీస్ను సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తాము. అవార్డ్సే కాకుండా దానిలో పెట్టుబడి కూడా చేయడానికి చాలామంది ప్రైవేట్ ఎక్విటీ కంపెనీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఈ బిజినెస్ సెమినారు చేయడానికి చాలా చాలా సంతోషిస్తున్నాం. ఇది మొదటిసారి కాదు, ఇంతకంటే ముందు కూడా అమెరికా తెలుగు అసోసియేషన్ వైజాగ్ వచ్చి బిజినెస్ సెమినార్ చేశాము. ఈసారి ఇంకా కొంచెం ఎక్కువగా ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ తోటి కోఆర్డినేట్ చేసి చేస్తున్నాము. సో ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఈ ఆహబ్ అని ఇక్కడ ఉందండి, ఆహబ్లో